హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు టెక్నో స్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్ లో పొందొచ్చు ఫ్రెండ్స్. అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్ లో నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ పొందండి ఫ్రెండ్స్. ఈవెంట్ డేట్ వచ్చేసరికి మనకి జూన్ 22, 2018. సో ఇవాళ కూడా కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో టెక్నిక్స్ ఏంటో ఫాస్ట్ గా వినేద్దాం. సో టెక్నిక్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ మీకు ఇంకోటి చెప్పాలి. సో ఇంతకు ముందు నేను ఒక వీడియోలో అన్బాక్సింగ్ చేయడం జరిగింది. అలానే అన్బాక్సింగ్ తో పాటు నేను గివ్ అవే కూడా ఇచ్చాను. సో భరత్ కుమార్ పట్నాయక్ అతనే అనుకుంటా, యస్ అతనే. సో తన అనేది పేటిఎం నుండి అది విన్ అవడం జరిగింది. ఐ మీన్ కొత్తది నేను కంప్లీట్ గా అతనికి పేటిఎం మాల్ నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో తనకైతే ఇది రీచ్ అయింది నిన్ననే. సో తన నుంచి పిక్ తీసి నాకు మెయిల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను టెక్నిక్స్ లో చెప్పాను. ఇప్పుడు టెక్నిక్స్ లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసరికి మనకి గూగుల్ అసిస్టెంట్ నుండి. సో మీ అందరికి తెలిసి ఉంటది, హే గూగుల్, ఓకే గూగుల్ అంటే గూగుల్ అసిస్టెంట్ రెస్పాండ్ అవడం ఆండ్రాయిడ్ లో. సో ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు కంటిన్యూస్ కన్వర్సేషన్స్ ఎప్పుడు ఉండవు కదా. అంటే ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ హే గూగుల్ అనాలి, మళ్ళీ క్వశ్చన్ అడగాలి. సో అలా కాకుండా కంటిన్యూస్ గా కన్వర్సేషన్ కోసం ఇప్పుడు ఒక అప్డేట్ అనేది గూగుల్ వాళ్ళు తెచ్చారు. సో అది గూగుల్ హోమ్ కి అలానే గూగుల్ మినీ కి కూడా అప్డేట్ రావడం జరిగింది. సో ఆ రెండు డివైసెస్, ఐ మీన్ ఆ రెండు స్పీకర్స్ మీకు డైరెక్ట్ గా కంటిన్యూస్ కన్వర్సేషన్స్ ఉంటాయన్నమాట. ప్రతిసారి హే గూగుల్ ప్రతిసారి అంటే దాన్ని ప్రతిసారి పిలవక్కర్లేదు గూగుల్ కి అనమాట. సో ఆటోమేటిక్ గా కంటిన్యూస్ గా కన్వర్సేషన్స్ ఉండే విధంగా అప్డేట్ అనేది వాళ్ళు తేవడం జరిగింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి గూగుల్ నుంచే. సో గూగుల్ మీకు తెలిసి ఉంటుంది, గూగుల్ సంబంధించిన సెటింగ్స్ అని గజ్బీజ్ గా ఉండేవి ఇంత వరకు. ఇప్పుడు వచ్చేసరికి బెటర్ కంట్రోల్ కోసం గూగుల్ వాళ్ళు చాలా అప్డేట్ చేశారు, మళ్ళీ రీడిజైన్ చేశారని చెప్పుకోవచ్చు సెటింగ్స్ అన్నింటినీ. సో అందులో మీకు సెర్చ్ ఆప్షన్ కల్పించారు, అంటే పిఏఎస్ అకౌంట్ కానీ పాస్వర్డ్ డైరెక్ట్ గా వచ్చేయడం. సో చేంజ్ పాస్వర్డ్ చేంజ్ చేయడం మనం చాలా తతంగాలు పడేవాళ్ళం. కొంతమంది తెలియగా గూగుల్ లో సెర్చ్ చేసి యూట్యూబ్ లో సెర్చ్ చేసి చాలా టైం వేస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు బాగా రెస్పాన్సివ్ అయిపోయింది, అలా బాగా కంట్రోల్ చేసే విధంగా ఈజీగా తయారు చేశారు. సో ఇదొక గూగుల్ నుంచి ఒక మంచిదని చెప్పొచ్చు అనమాట. ఇంతవరకు చాలా ఇబ్బంది పడిన కస్టమర్స్ అందరికి ఇప్పుడు రిలీఫ్. ఈజీగా మనం ఏదైనా పాస్వర్డ్ చేంజ్ అవనియండి ఏదవనియండి ఫాస్ట్ గా చేసే విధంగా గూగుల్ అనేది మళ్ళీ రీడిజైన్ చేసింది అనమాట తన సెటింగ్స్ ని. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ లో గ్రూప్ వీడియో కాలింగ్ అనేది రావడం జరిగింది. నేను ఇంతకుముందు టెక్నిక్స్ లో చెప్పడం జరిగింది. సో ఇంకొక అప్డేట్ అని తెచ్చారు బీటా వెర్షన్స్ కి. సో అప్డేట్ లో ఏంటంటే మన ఫేస్బుక్ మెసెంజర్ లో స్టిక్కర్స్ ఉంటాయి కదా గిఫ్ట్ తో పాటు. సో ఇప్పుడు గిఫ్ట్ తో పాటు మనకు కూడా కీబోర్డ్ లో స్టిక్కర్స్ అనే ఒక న్యూ ఆప్షన్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇది మనకు కొన్ని రోజుల్లో నార్మల్ యూజర్స్ కింద రానుంది. బీటా వెర్షన్స్ కి అయితే ఆటోమేటిక్ గా అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైనా బీటా టెస్టర్స్ ఉన్నట్టయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాట్సాప్ ని అప్డేట్ చేసినట్టయితే మీకు గిఫ్ట్ తో పాటు మనకి స్టిక్కర్స్ కూడా రావడం జరిగింది. సో ఫేస్బుక్ పోటీగా వాట్సాప్ అనేది ఇలా ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇప్పటికే ఫేస్బుక్ కి మంచి పోటీ వచ్చింది వాట్సాప్. సో కొన్ని రోజుల్లో ఇంకా ఫేస్బుక్ ని దాటే విధంగా అవుద్దేమో అని చూద్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ అనేది ఎవరైతే 1 lakh సబ్స్క్రిప్షన్స్ పైన ఉన్న క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక మంచి ఆఫర్ ఇచ్చేసింది అనమాట ఇప్పుడు. సో ఇంతకు ముందు మీకు తెలిసి ఉంటది స్పాన్సర్స్ అనే కొత్త బటన్ తేవడం జరిగింది. సో ఎవ్రీ మంత్ మనం దగ్గర 149 ఎంతో పే చేసినట్టయితే మనకంటూ ఒక స్పెషల్ కేటగిరీ లాగా ఉంటది అనమాట. సో ఇప్పుడు యూట్యూబ్ అనేది 1 lakh ప్లస్ సబ్స్క్రిప్షన్స్ కి ఇంకొక తెచ్చింది అనమాట ఛానల్ మెంబర్షిప్ అని. సో దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే సేమ్ ఇది కూడా స్పాన్సర్స్ లాగే ఉంటది. సో వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలానే ఇంకోటి కూడా తేవడం జరిగింది యూట్యూబ్ నుండి ప్రీమియర్ అని. సో అది కొన్ని రోజుల్లో తేనంది అనమాట ప్రీమియర్ సంబంధించింది. సో అదేంటంటే మీరు ముందే ఒక వీడియో చేస్తారనుకోండి, అంటే ఇప్పుడు యూట్యూబ్ లో లైవ్ చాట్ లో రావాలంటే ఇప్పుడు లైవ్ వీడియో ఉంటే మనం లైవ్ లోకి వస్తే మనం ఎవరితో మన సబ్స్క్రిప్షన్స్ ఉన్నారో వాళ్ళతో చాట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ముందే ఒక వీడియో చేసి అది అప్లోడ్ చేసిన టైంలో కూడా మీరు వాళ్ళతో చాట్ చేసే విధంగా యూట్యూబ్ అనేది కొత్త తేనంది. సో ఇది యూట్యూబ్ సంబంధించిన బ్లాగ్ లో న్యూస్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం మనం కొన్ని రోజుల్లో మనం ఒక వీడియో తయారు చేసి అప్లోడ్ చేసిన తర్వాత కూడా మన సబ్స్క్రిప్షన్స్ తోటి కాంటాక్ట్ లో చాట్ లో ఉండే విధంగా ఈ ప్రీమియర్ అనే ఆప్షన్ రానుంది. సో యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే 1 lakh సబ్స్క్రిప్షన్ పైన ఉన్నారో వారికి పండుగ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి రెవెన్యూ పెంచే విధంగా యూట్యూబ్ అనేది మంచి మంచి ఆప్షన్స్ తెస్తూనే ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను చూసుకున్నట్టయితే ఆసస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 ఉంది కదా. సో దాని 6GB వేరియంట్ అంతా లాంచ్ అయింది, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది 6GB వేరియంట్. ఎవరైనా కొనాలంటే కొనుకోవచ్చు. సో దానికి పోటీగా నోకియా X6 మొబైల్ అయింది మనకు కొన్ని రోజులు ఇండియాలో లాంచ్ అవనుంది. సో ఆసస్ దాంతో పోల్చుకుంటే ఒక పక్క వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే నోకియా X6 లో 1400 కి మనకి 3GB వేరియంట్ స్టార్ట్ అవుతుంది.
16,000 కి అయితే 4GB వేరియంట్, అలా 18,000 ప్లస్ కి అయితే 6GB వేరియంట్. సో కాస్ట్ పరంగా చూసుకుంటే యాసెస్ కంటే ఎక్కువ ఉంది, బట్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. సో నోకియా X6 మొబైల్ ఖచ్చితంగా యాసెస్ జెన్ 4 మ్యాక్స్ ప్రో కిల్లర్ అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో మనకి చాలా వరకు ఫాస్ట్ ఫీచర్స్ ఉంటాయి, అలానే ఆండ్రాయిడ్ పి అప్డేట్ కూడా వాళ్ళకి త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది. అంతే దాంతో పాటు 16+5MP క్యామ్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాక్ వచ్చేసరికి. మన ఫ్రంట్ వచ్చేసరికి 16MP క్యామ్. సో యాసెస్ తో పోల్చుకుంటే కెమెరా సెక్షన్ లో కూడా చాలా అంటే చాలా బెటర్ లో ఉంది. సో చూద్దాం నోకియా X6 ఎంత వరకు సక్సెస్ అవుతుందో, లాంచ్ అయినప్పుడు నేను దాని గురించి టెక్నిక్స్ చెప్తాను. ఒకవేళ ఎవరైనా కొనాలనుకుంటే కొన్ని రోజులు ఆగి కొనండి. యాసెస్ జెన్ 4 మ్యాక్స్ ప్రో M1 6GB వేరియంట్ కొనాలనుకుంటే కొనొచ్చు, లేదంటే కొన్ని రోజులు ఆగి నోకియా X6 మొబైల్ అనేది తీసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి షామీ నుంచి షామీ రెడ్మీ 6 ప్రో అనేది మనకి జూలై 25 అయితే ఇండియాలో లాంచ్ కానుంది. అమే ప్యాడ్ 4 చెప్పాను కదా నేను టెక్ న్యూస్ లో. సో రెండు ఒకేసారి లాంచ్ కానున్నాయి 25 జూలై. సో అలాగే దాంతో పాటు అమే ప్యాడ్ 4 కి ఫేషియల్ రికగ్నిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఉంటుందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో చూద్దాం లాంచ్ అయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫేస్ రికగ్నిషన్ అవన్నీ ఉంటాయో లేవో అనేది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి నోకియా 7 నుంచి నోకియా 7 కి ఆండ్రాయిడ్ పి బీటా వర్షన్, అంటే ఆండ్రాయిడ్ పీకి సంబంధించిన బీటా వర్షన్ అనేది రిలీజ్ అయింది. సో బీటా 2 వర్షన్ అది. సో నోకియా 7 యూజర్స్ ఎవరైనా ఉండే బీటా యూజర్స్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు చూసుకోండి ఒకసారి, ఆండ్రాయిడ్ పీకి సంబంధించిన అప్డేట్ అనేది వచ్చింది. సో ఒకవేళ మీ ఆండ్రాయిడ్ పీ ఎలా ఉందో కస్టమైజ్ చేసి నోకియా వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది పంపించండి. సో ఫ్రెండ్స్ ఇవాళకైతే టెక్నిక్స్ ఇంతే. సో ఫ్రెండ్స్ ఇవాళ టెక్నిక్స్ మీకు నచ్చిందనుకుంటే నచ్చినట్టు అయితే లైక్ చేయండి, టెక్నిక్స్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మరిన్ని గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ అలానే రివ్యూస్ లేదంటే గివ్అవేస్ టెక్నాలజీ సంబంధించిన న్యూస్ అలానే మనకు తెలియని కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఇటువంటివి ఏవి మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.